सो गाइस मीकु यूरिची तेलुसु कदा द स्ट्रांगेस्ट डीमन स्लेयर तनु सो ईवन यूरिची अंत स्ट्रांग अयिना कूडा तन लाइफ अंता कूडा चाला कष्टालु उन्नायि सो तन ट्रैजिक बैक स्टोरी तेलुसुकोवालंटे वीडियोनि स्किप चेयकुंडा लास्ट वरकु उंडंडि అండ్ మీరు వచ్చిన వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి ఆ ఛానల్ కూడా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోకి కామెంట్ కూడా పెట్టండి గాయ్. సో యురుచి అండ్ తన ట్విన్ బ్రదర్ మిచికాత్సు సుకుకుని క్లాన్ లో పుడతారు సింగకు పీరియడ్ లో అండ్ అప్పట్లో ఎవరికైతే ట్విన్స్ పుడతారో అది వాళ్ళకి ఒక బ్యాడ్ చేకనం అనుకుంటారు అండ్ అందులోనే యురుచి కి తన హెడ్ పైన ఒక మార్క్ ఉంటుంది అదే డీమన్ స్లేయర్ మార్క్ బట్ ఈ విషయం అప్పుడు వాళ్ళకి తెలియదు సో మార్క్ వల్ల యురుచి వాళ్ళ డాడ్ తనని చంపేదామనుకుంటాడు బట్ వాళ్ళ మదర్ ఫైట్ చేసి తనని ఆపుతుంది అండ్ అప్పుడు యురుచి వాళ్ళ డాడ్ డిసైడ్ అవుతాడు యురుచిని టెంపుల్ కి పంపించి ఒక మాంక్ లాగా కన్వర్ట్ చేద్దామని అండ్ ఎప్పుడైతే తను 10 ఇయర్స్ ఓల్డ్ అవుతాడో అది కూడా బికాస్ వాళ్ళ డాడ్కి ఆ మార్క్ ఒక కర్జ్ లాగా అనిపించింది అండ్ వాళ్ళ డాడ్ మిచికాత్సుని ఒక సామ్రాజ్యం చేద్దాం అనుకుంటాడు సో ఈవెంత యురుచి అండ్ మిచికాత్సు ట్విన్స్ అయినా కూడా వాళ్ళిద్దరిని చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు సో ఒక పక్క మిచికాత్సుకేమో మంచి ఎడ్యుకేషన్ మంచి ఫుడ్ అని ఒక పెద్ద రూమ్ ఇస్తారు బట్ యురుచికేమో చిన్న రూమ్ ఇస్తారు అని ఒక ఎడ్యుకేషన్ ఉండదు అండ్ మంచి ఫుడ్ కూడా ఇవ్వడు తనకి సో యురుచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడు అని దాంతో అందరూ అనుకుంటారు తను మూగవాడేమో అని అండ్ దాంతో యురుచి వాళ్ళ మదరు తనకి హన కూడా ఇయరింగ్ చేసి ఇస్తుంది అదొక గుడ్ లక్ చామ్ లాగా మేబీ యురుచికి గాడ్ బ్లెస్ చేస్తారేమో అని దానివల్ల మాట్లాడడానికి అండ్ యురుచి ఎప్పుడు వాళ్ళ మామ్ని పట్టుకొని ఉంటాడు అండ్ అప్పుడప్పుడు మిచికాత్సు యురుచిని చూడడానికి వస్తాడు వాళ్ళ ఫాదర్కి తెలియకుండా అండ్ మిచికాత్సు ఒక ఫ్లూట్ని యురుచికి గిఫ్ట్ లాగా ఇస్తాడు తనని కంఫర్ట్ చేయడానికి సో ఒకరోజు సడన్గా యురుచి నవ్వుతాడు అండ్ మాట్లాడతాడు అది కూడా ఫస్ట్ టైం అండ్ యురుచి అంటాడు నేను కూడా మిచికాత్సు లాగా ఒక సామ్రాజ్యం అవుతానని బికాస్ రోజు తన అన్నని ట్రైనింగ్ చేసేది చూసి తనకు కూడా ఆశ కలుగుతుంది అండ్ దాంతో మిచికాత్సుకి ఏం చెప్పాలి అర్థం కాదు బికాస్ తనకి కూడా తెలుసు యురుచికి 10 ఇయర్స్ రాగానే తనని మాంక్ లాగా చేసేస్తారని బట్ మిచికాత్సు ట్రైనరు యురుచికి ఒక ఛాన్స్ ఇస్తాడు తనతో ఆడుకోవడానికి బట్ యురుచి 4 టైమ్స్ అనే స్పోర్ట్తో కొడతాడు ట్రైనర్ని అండ్ టిఫి చేస్తాడు అండ్ దాంతో మిచికాత్సు షాక్ అయిపోతాడు బికాస్ ఇన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత కూడా మిచికాత్సు తన ట్రైనర్ని స్పోర్ట్తో టచ్ కూడా చేయలేకపోతాడు బట్ యురుచి డైరెక్ట్గా డిఫీట్ అయితే చేస్తాడు సో ఒకరిని పెయిన్లో చూడడం యురుచికి నచ్చదు అతను సామరే అవ్వదు అనుకుంటాడు సో మిచికాత్సు చాలాసార్లు యురుచిని అడుగుతాడు నువ్వు ట్రైనర్ని ఎలా డిఫీట్ చేసావని బట్ యురుచి ఫస్ట్ ఫామ్ లాంటి టెక్నిక్ని యూజ్ చేశాడు బట్ ఈ విషయం గురించి మిచికాత్సుకి చెప్తే తనకి అసలు ఏం అర్థం కాదు సో యురుచి టాలెంట్ని చూసి వాళ్ళ డాడ్ యురుచిని సామరే చేద్దాం అనుకుంటాడు అండ్ మిచికాత్సుని మాంక్ బట్ అప్పుడే యురుచి వాళ్ళ మామ్ ఇల్నెస్ ద్వారా చనిపోతుంది అండ్ ఆ రోజున అయితే యురుచి మిచికాత్సు రూమ్కి వెళ్తాడు అండ్ వాళ్ళ మామ్ చనిపోయిన విషయం చెప్తాడు అతను అన్ని ఇచ్చిన ఫ్రూట్ని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు సో తర్వాత మిచికాత్సు వాళ్ళ మామ్ డైరీని చదువుతాడు అతనికి తెలిసింది తన కోసమే యురుచి ఇల్లు వదిలిసి పారిపోడని సో డట్ మిచికాత్సు మాంక్ అవ్వద్దని అని ఆల్సో తెలుస్తుంది వాళ్ళ మామ్కి ఒక డిజీస్ ఉందని ఆ డిజీస్ వల్ల తను చాలా వీక్ అయిపోయింది అండ్ అందుకే యురుచి వాళ్ళ మదర్ని ఎప్పుడు పట్టుకొని ఉంటాడు చూడటం తను కింద పడిపోకూడదని అండ్ ఈ విషయం యురుచికి తన డీమన్ స్లేయర్ మార్క్ వల్ల తెలుస్తుంది బికాస్ ఆ మార్క్ వల్ల యురుచి హ్యూమన్స్ది లోపల భాగం చూడగలడు అంటే బోన్స్ బ్లడ్ ఫ్లో అవన్నీ కూడా సో ఇదంతా తెలిసాక మిచికాత్సు తన బ్రదర్ని హిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు సో ఇంట్లో నుంచి బయటకు వచ్చాక యురుచి 1 డే అండ్ 1 నైట్ ఆగకుండా పరిగెడతాడు అండ్ అప్పుడు తను ఊతాన్ని గల్ని కలుస్తాడు అండ్ ఊత ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు సో యురుచి ఇంకా తనతో పాటు ఉండడం స్టార్ట్ చేశాడు అండ్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అండ్ ఊత ప్రెగ్నెంట్ అవుతుంది అతనికి డెలివరీ చేయడానికి ఎవరు ఉండరు అండ్ తర్వాత యురుచి ఒక మిడ్ నైట్ని తీసుకురావడానికి వెళ్తాడు టు హెల్ప్ విత్ డెలివరీ అండ్ ఈవినింగ్ లోపు వచ్చేసా అంటాడు బట్ దారిలో యురుచికి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ తన ఇంజూర్డ్ సన్ని చూడడానికి వెళ్తాడు బట్ అలసిపోయి పడిపోతాడు అండ్ తర్వాత యురుచి ఆ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేశాడు అండ్ తన కొడుకుతో కలుపుతాడు బట్ అప్పటికే నైట్ అయిపోద్ది అండ్ యురుచి ఇంటికి వెళ్తాడు బట్ అన్ఫార్చునేట్లీ ఒక డీమన్ ఊత అతనికి పుట్టబోయే బిడ్డని చంపేస్తుంది అండ్ యురుచి 10 డేస్ వరకు ఊత బాడీని పట్టుకునే ఉంటాడు అండ్ అప్పుడే ఒక డీమన్ స్లేయర్ వస్తాడు అండ్ యురుచికి చెప్తాడు టు బరి యూత సో ఇలా యురుచి ఒక కళ ముక్కలైపోతుంది అండ్ తర్వాత యురుచి ఒక డీమన్ స్లేయర్ అవ్వాలనుకుంటాడు అండ్ డీమన్ స్లేయర్స్లో జాయిన్ అయ్యాక యురుచి సన్ బ్రీతింగ్ని ఇన్వెంట్ చేస్తాడు అండ్ వేరే డీమన్ స్లేయర్స్ కూడా నేర్పిస్తాడు బట్ ఎవరు కూడా సన్ బ్రీతింగ్ని నేర్చుకోలేకపోతారు బికాస్ అందరూ యురుచి కాదు కాబట్టి దాంతో యురుచి 5 మెయిన్ బ్రీతింగ్స్ని డెవలప్ చేస్తాడు ఫ్రమ్ సన్ బ్రీతింగ్ అది ఫైర్ వాటర్ థండర్ స్టోన్ అండ్ విండ్ బ్రీతింగ్ అండ్ వేరే డీమన్ స్లేయర్స్ కూడా ఈ బ్రీతింగ్ స్టైల్స్ని నేర్చుకోగలుగుతారు అండ్ కొన్ని రోజుల తర్వాత మిచికాత్సు కూడా డీమన్ స్లేయర్స్లో జాయిన్ అవుతాడు డీమన్స్ మీద రివెంజ్ తీసుకోవడానికి తన సామరే బ్రదర్స్ని చంపినందుకు అండ్ తన బ్రదర్ మీద జెల్సీతో మిచికాత్సు కూడా మూన్ బ్రీతింగ్ని ఇన్వెంట్ చేస్తాడు బట్ ఇది కూడా సన్ బ్రీతింగ్ నుంచి డిరైవ్ అయింది సో అప్పుడే మిచికాత్సు కూడా తన డీమన్ స్లేయర్ మార్క్ని ఎఫెక్ట్ చేస్తాడు
అండ్ అలా వేరే టీమేట్స్ కూడా వాళ్ళ మార్క్ని ఎఫెక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మార్క్ని ఎఫెక్ట్ చేసిన వాళ్ళు 25 ఇయర్స్ ఎక్కువ కన్నా బతకరు. అండ్ కొన్ని రోజుల తర్వాత యూరిచి అండ్ మూజన్ యాక్సిడెంటల్గా కలుసుకుంటారు. అండ్ మూజన్తో పాటు తమయ్య కూడా ఉంటుంది. అండ్ మూజన్ని చూడంగానే యూరిచికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇలాగ తను మూజన్ అండ్ టీమ్మేట్స్ని చంపడానికి పుట్టాడని. అండ్ మీర్ సేడు మూజన్ యూరిచిని లైట్గా తీసుకుంటాడు, బ్రీతింగ్ స్టైల్తో కూడా తనని ఎవరో డిఫీట్ చేయాలని అనుకుంటాడు. అండ్ ఫస్ట్ మూజన్ యూరిచి మీద అటాక్ చేస్తాడు. అండ్ యూరిచి దాన్ని టాచ్ చేస్తాడు. అండ్ ట్రాన్స్పరెంట్ టెక్నిక్తో యూరిచికి తెలుస్తుంది మూజన్కి 7 హార్ట్స్ అండ్ 5 బ్రెయిన్స్ ఉన్నాయని. అండ్ అవి పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అప్పుడే యూరిచి సన్ బ్రీతింగ్ని ఆల్ రెడీన్ ఫార్మ్స్ని కంబైన్ చేశాడు. అండ్ మూజన్ని హాఫ్గా కట్ చేస్తాడు. అండ్ మూజన్కి అర్థం కాదు తన బాడీ ఎందుకు రీజనరేట్ అవ్వట్లని. అండ్ అప్పుడే యూరిచి మూజన్ని అడుగుతాడు లైఫ్కి వాల్యూ ఎంత అని. అండ్ దానికి మూజన్ ఏం ఆన్సర్ ఇవ్వడు. అండ్ అప్పుడే యూరిచి తమయ్యని చూశాడు, తను మూజన్కి హెల్ప్ చేయదు అండ్ ఆల్సో యూరిచి మీద అటాక్ కూడా చేయదు. అండ్ అప్పుడే మూజన్ తన పళ్ళు కొడుకుంటాడు. అండ్ తన బాడీని 1800 పీసెస్ లాగా సెపరేట్ చేసుకుని పారిపోదాం అనుకుంటాడు మూజన్. బట్ యూరిచి 1500 పీసెస్ని కట్ చేస్తాడు. బట్ మిగతా పీసెస్ ఉండడంతో మూజన్ ఎస్కేప్ అయిపోతాడు. బట్ మూజన్ ఎస్కేప్ అవ్వడంతో తమయ్య ప్రెషర్ అవుతుంది అండ్ గట్టిగా అరుస్తుంది మూజన్ అని. అండ్ తమయ్య తన కర్జ్ నుంచి ఫ్రీ అయిపోతుంది. అండ్ తను డీమన్ స్లేయర్స్కి హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంది మూజన్ గురించి. అండ్ దాంతో యూరిచి తమయ్యని వదిలేస్తాడు. ఆ తర్వాత యూరిచి రిటర్న్ వెళ్ళిపోతాడు. అండ్ తనకు తెలిసింది తన అన్న మిచ్చికాచు ఒక డీమన్ అయిపోయాడని. అండ్ ఇప్పుడు తన పేరు కుకుషిబో. అండ్ యూరిచికి అర్థమవుతుంది ఇప్పుడు తన మూజన్ని చంపేస్తే తన అన్న కూడా చనిపోతాడని. అందుకే యూరిచి మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు టు కిల్ మూజన్. అండ్ తమయ్యను కూడా చంపకుండా వదిలేసినందుకు యూరిచిని డీమేసర్ కాప్ నుంచి తీసేశారు. అండ్ చాలామంది యూరిచికి చెప్తారు సెంపోకు కమిట్ చేసుకోమని. అండ్ అప్పటి డీమేసర్ కాప్ హెడ్ యూరిచిని అలా చేయదంటది. అండ్ డీమేసర్ కాప్ నుంచి తీసేస్తుంది. ఆ తర్వాత తన బాధంతో చెప్పుకోవడానికి యూరిచి తన ఫ్రెండ్స్ సిమియోషి అండ్ సియోకు ఇంటికి వెళ్తాడు. అండ్ తన స్టోరీ అంతా కూడా చెప్తాడు. అండ్ మూజన్ని ప్రాణాలతో వదిలేసేందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడని కూడా అంటాడు. అండ్ అప్పుడే యూరిచి చాలా ఏడుస్తాడు. అండ్ సియోకు యూరిచిని అడుగుతుంది టు షో సన్ బ్రీతింగ్. అండ్ దాంతో యూరిచి సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేటివి కూడా చూపిస్తాడు. అండ్ సిమియోషి ఈ టెక్నిక్స్ అనేటివి కూడా గుర్తుపెట్టుకుంటాడు. అండ్ యూరిచి వెళ్ళిపోయే ముందు తన హనాపుడ ఇయరింగ్స్ సిమియోషికి ఇచ్చేస్తాడు. అండ్ సిమియోషి అంటాడు ఈ సన్ బ్రీతింగ్ టెక్నిక్ని మేము ప్రిజర్వ్ చేసుకుంటాం అండ్ మా డిజైన్ గురించి కూడా నేర్పిస్తామని అంటాడు. అండ్ ఇది విని యూరిచి లాస్ట్ టైం నవ్వుతాడు అండ్ థ్యాంక్ యూ అంటాడు అండ్ వెళ్ళిపోతాడు. అండ్ అలా 8 ఇయర్స్ వరకు యూరిచి బతికే ఉంటాడు డీమన్స్ని చంపుతూ. అండ్ వన్ డే యూరిచి మళ్ళీ తన అన్నని కలుస్తాడు. బట్ ఇప్పుడు తన అన్న ఒక డీమన్ కోకుషిబో. సో తన అన్నని ఈ రూపంలో చూసి యూరిచి తట్టుకోలేకపోతాడు అండ్ చాలా ఏడుస్తాడు. బట్ తన అన్న మీద ఉన్న ప్రేమతో తను కోకుషిబోని చంపేదాం అనుకుంటాడు. అండ్ కోకుషిబో మీద అటాక్ అవుతాడు. సో ఫస్ట్లో కోకుషిబో లైట్గా తీసుకుంటాడు యూరిచి ఇప్పుడంత స్ట్రాంగ్గా లేడని. బట్ యూరిచి కోకుషిబో నెక్ని కట్ చేస్తాడు. ఈవెన్ కోకుషిబో తన స్పోర్ని తీయకముందే, అంటే యూరిచి ఇంకా తోపే. సో కోకుషిబో ఇంకో స్ట్రైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్ట్రైక్ ఇంకా రాదు బికాస్ యూరిచి చనిపోతాడు బికాస్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా తన తమ్ముడిని డిఫీట్ చేయలేకపోయాడని కోకుషిబో చాలా కోపడతాడు. అండ్ తను యూరిచి డెడ్ బాడీ మీద అటాక్ చేస్తాడు. బట్ అప్పుడు కూడా యూరిచి దగ్గర తన అందించిన ఫ్లూట్ ఉంటుంది అండ్ ఆ ఫ్లూట్ని తీసుకుని కోకుషిబో వెళ్ళిపోతాడు. అండ్ అలా ద గ్రేటెస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ డీమన్ స్లేయర్ చనిపోతాడు. సో గాయ్స్ ఇది యూరిచి ట్రాజిక్ బ్యాక్ స్టోరీ. ఈవెన్ తను అంత స్ట్రాంగ్ అయినా కూడా తను లవ్ చేసిన పీపుల్ని మాత్రం సేవ్ చేసుకోలేకపోయాడు. సో గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ ఆల్సో ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ ఆల్సో కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్టూడియో గాయ్స్.